చేర్యాల మండల కేంద్రంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాటం సురేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే కేసీఆర్ అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వాలు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ రెడ్డి, జిల్లా నాయకులు అల్లాడి శ్రీనివాస్, అంకుగారి శశిధర్ రెడ్డి, పోతుగంటి రామ్దాస్, చేర్యాల మండల అధ్యక్షుడు కాశెట్టి పాండు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్, బీజేపీ మండల నాయకులు మన్నె సత్యవర్ధన్, మాచర్ల ప్రశాంత్ గౌడ్, సఖినాల వినోద్ కుమార్, కార్యకర్తలు తదితరులు నాయకులు పాల్గొన్నారు. వివరించకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది తెలంగాణ ప్రజలు క్షమించినటువంటి విషయం. దీనిపైన ప్రభుత్వంని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి. దీనిపైన ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే నిజాం నిరంకుశ పాలనలో ప్రజాకారుల యొక్క అకృత్యాలకు గురైనటువంటి స్థలాలను సందర్శించుకుంటూ వారిని స్మరిస్తూ వారిని గుర్తిస్తూ ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి బైరాన్పల్లి కూటిగల్కి రావడం జరుగుతుంది. అక్కడ వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. 8వ తేదీనాడు ఉదయం 10:30 ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం చేసి ఒక రోజు మొత్తం వాళ్ళ యొక్క దాన్ని వదులుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఈ చేర్యాల ప్రాంతం ప్రజలకు ఉంది. కాబట్టి వీరి యొక్క బాధని తొలగించి రెవెన్యూ డివిజన్ చేర్యాలను ఏర్పాటు చేస్తే వీళ్ళందరికీ కూడా అంటే పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు చేర్యాల రెవెన్యూ డివిజన్ విషయంలో మాత్రం చేయట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, చేర్యాల రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి. ఈరోజు సెప్టెంబర్ 17 ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ను రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు చెప్పారు. సెప్టెంబర్ 17 స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించినైతే రోషయ్య నీ ఘోష ఊడిపోవాలని ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణకు మద్దతు ఇవ్వని పార్టీ అమర వీరులను స్మరించుకోవడం కోసం అక్కడి నుండి పరకాల ప్రాంతమైన పరకాలలో జరిగిన అమరవీరుల యొక్క త్యాగాన్ని గుర్తించుకోవడం కోసం గతంలో యాత్రలు కూడా తీయడం జరిగింది. ఈరోజు కోవిడ్ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నాం. కాబట్టి ఈ అమర వీరులను మరి ఒకసారి గుర్తించుకొని తెలంగాణ ఏదైతే సెప్టెంబర్ 17 స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించాలనే డిమాండ్ తోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది.